హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మన్మధరాజ. అందరూ బాగున్నారా? ఇది అంకబల్ జంక్షన్. ఇలా చూస్తే ఇటు పక్కగా చేపల మార్కెట్ చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ మొత్తం ఐస్ క్యూబులు అండి. ఈ టబ్బుల్లో చేపలు ఉంచుతారు, చల్లబంటది. అలా చూపిస్తున్నాను ఫ్రెండ్స్, అలా చూడండి. ఇది ఐస్ టబ్బులు, ఇందులో ఉంచుతారండి చేపలు. తగినరా, ఇదిగోండి చేపలు. వావ్, చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. వీళ్ళు కటింగ్ చేస్తున్నారు. అబ్బా, కటింగ్ చేస్తున్నారండి. ఇక్కడ పెద్ద దీనిగా జనాలు వచ్చారు. ఇదిగోండి చేపలు కటింగ్ అవుతున్నాయి, సూపర్గా ఉన్నాయి కదండి. ఇదండి ఇక్కడ చూస్తే ఇవి రొయ్యలు అండి. ఇదండి ఇదంతను ఎంత చేపల మార్కెట్ అని. ఇదిగో లోపల, ఇదిగోండి చేపలు. అబ్బా, ఎంత పెద్ద చేపలు! ఇవి బంగారు పప్పుల్లాగా ఉన్నాయి, బంగారు చేపలు. ఇవి రొయ్యలు అండి. ఇదిగో రొయ్యలు సూపర్గా ఉన్నాయండి. ఇదంతా పెద్ద మార్కెట్ చూపిస్తాను. ఇంక ఇదే కాదండి, పక్కనే ఉన్నాయి చూస్తారు. ఇదిగో ఇదొక రకం చేపలు, పోల రకాల చేపలు ఉన్నాయి. రొయ్యలు చూసారా, కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. ఇవి పీతలు అండి. ఇదిగో ఇక్కడ కూడా పీతలు ఉన్నాయి. ఇవి చేపలు, ఇది బంగారు చేప. ఈ చేపలు చూడండి, ఇలాగ బింగిలి ఉన్నాయి, చిల్ల బాగున్నాయి కదండి. చూసినారా, ఇది ఏటమ్మ తిమింగలం లాగా ఉంది. ఆ చేప సొరకత్తిలాగా ఉంది. ఆ చేప చొరకత్తిలాగా ఉందండి. చూసారా, చాలా బాగుంటుంది. అందరూ ఇక్కడికి వచ్చే పట్టుకెళ్తారు. ఇది చాలా పెద్ద మార్కెట్ అనకాపల్కి. ఇవేటి నాయ మొత్తం చొరకత్తిలాగా ఉన్నాయి చేపలు. చూసారా, ఇదొక రకం చేప. అటు కొయ్యడానికి కత్తులు ఫ్రెండ్స్. అలా మీరు చూస్తే ఇంకా ఉన్నాయి. ఇవి కూడా పీతలు. ఇదిగో పీతలు, రొయ్యలు. ఇక్కడ కూడా బోల్ చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నారా, చూడండి ఇవి రొయ్యలు అమ్ముతారు. ఇక్కడ కొనడానికి చాలా మంది వస్తుంటారు. ఇక్కడ కోళ్ళు చూసారా ఫ్రెండ్స్, ఎలా ఎలగట్టారో. ఇక్కడ ఎలా కడతారు, ఇటు కూడా అలాగే ఉన్నాయి. చూసారా ఫ్రెండ్స్, ఎనకపల్లి చేపల మార్కెట్ కావండి ఫ్రెండ్స్. మీకు మొత్తం చూపిస్తాను. అలా ఇటుగా వెళ్తే ఈ సైడ్న కూడా చేస్తారు చేపల కటింగ్. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా చేపల మార్కెట్ని. ఈ సైడ్ని ఎవరైనా తీసుకున్నట్లయితే ఇక్కడ ఇస్తే వాళ్ళు చేపలు చేస్తారు, కటింగ్ చేస్తారనమాట. చాలా బాగా చేస్తారు. ఇదిగోండి నిన్న కూడా కటింగ్ చేస్తారు, చాలా బాగా చేస్తారు. ఆయన దుక్క పైన కూర్చొని చూస్తున్నారా, పెద్ద కత్తి, దాని మీద కటింగ్ చేస్తారు ఇప్పుడు. చూసారా ఫ్రెండ్స్, చాలా బాగా కటింగ్ చేసినారు. అలాగే ఇంత పాటు ఇంకా ఉంటారు లైన్గా. వీళ్ళందరూ కూడా ఎవరైనా చేపలు తీసుకుంటే కటింగ్ చేశారు. ఇదిగోండి ఏదైనా కూడా తీసుకున్నా, ఇక్కడ కూడా పీతలు ఉన్నాయి. పీతలు చేస్తున్నారు వీళ్ళు లేడీసు. ఇక్కడ పీతలు అనమాట వీళ్ళు చేసేస్తారు. కటింగ్ చేయడానికి కూడా కత్తులు ఉన్నాయి, చూసారా పెద్దవి. ఇవన్నీ పీతలు సార్, చూసారా చాలా బాగుంది. వీళ్ళందరూ కూడా మరి సండే కదా ఫ్రెండ్స్, అందుకు అందరూ వస్తారు. ఎవరికేదో తీసుకెళ్తారు, చేపలు పీతలు ప్రతి ఎవరికి ఏదో ఒక రకం నచ్చుద్ది కదండి. ఈయన మళ్ళీ వచ్చారు, ఈయనంతా కట్ చేస్తారనమాట. చాలా బాగా కట్ చేస్తారు. పీతలు వలుస్తున్నారు ఫ్రెండ్స్, చూస్తున్నారా ఈ పీతలు ఎందుకు ఒక రెక్కల్లాగా ఉన్నాయి సూదిగా. వాటిని కట్ చేసి నీట్గా వలుస్తున్నారు ఫ్రెండ్స్, చూస్తున్నారా చాలా బాగా వలిసి మనకి ఇస్తారు ఫ్రెండ్స్. అయితే బాగుంది మొత్తానికి. మనం అనకాపల్లి మార్కెట్ చూడడం జరిగింది, చేపల మార్కెట్టు ఫ్రెండ్స్. అలా మీరు చూసినట్లయితే మళ్ళీ కోలు ఎలగట్టింది వచ్చింది. ఎక్కడైతే కోలు బాగా ఎలగట్టారండి, కాలుతో కట్టారు, తాడుతో గట్టిగా.
చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది మార్కెట్, ఇది మొత్తంగా చూసుకుంటే మార్కెట్ ఇదంతను చాలా బాగుంది ఫ్రెండ్స్. టోటల్ మీకు అనకాపల్లి మార్కెట్ చూపించాను, చేపల మార్కెట్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.